సుహాస్ జ్యువెలర్స్ 5th ఆనివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు, వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. ఏటీఎం సెంటర్ల వద్ద అమాయక ప్రజలే టార్గెట్ గా స్మార్ట్ దొంగతనానికి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఏటీఎం వద్ద గుంట నక్కల పడిగాపులు కాస్తారు. ఏటీఎం సెంటర్ కు వచ్చిపోయే వారిని గమనిస్తారు. అందులో అమాయకులను నిర్ధారించుకుని ఆ తర్వాత వారి చేతివాటం ప్రదర్శిస్తారు. ఇలా ఏటీఎం సెంటర్ కు నగదు కోసం వచ్చిన ఓ మహిళను ఇలానే పురుడి కొట్టించాడు ఓ ఘరానా మోసగాడు. మంచితనం ముసుగులో తీయగా మాటలు కలిపాడు. డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన మహిళకు సాయం చేస్తున్నట్లుగా ఫోర్స్ కొట్టాడు. పాపం, నిజంగానే అతడు సాయం చేస్తున్నాడని నమ్మిన మహిళ నగదును కాచేశాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన తడికమల్ల రాధ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తోంది. తన కుటుంబ అవసరాల కోసం ఇటీవలే ఓ ప్రైవేట్ బ్యాంకులో 51,000 రూపాయలు రుణాన్ని తీసుకుంది. అయితే ఇంట్లో పనుండడంతో అందులో 1,000 రూపాయలు తీసుకోవడం కోసం ఏటీఎం సెంటర్కి వెళ్లింది. అయితే అలా ఆమె డబ్బులు తీసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. సాయం చేస్తున్నట్లుగా నటించి ఏటీఎం మిషన్లోని కార్డును చోరీ చేశాడు. అలా నగదు విత్డ్రా చేసుకుని పోయే క్రమంలో ఆమెకు ఓ నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చాడు దొంగ. దీంతో ఆమె అక్కడి నుంచి ఇంటికెళ్ళింది. ఇక కార్డును దొంగలించిన ఘరానా మోసగాడు ఆ కార్డును వేరువేరు ఏటీఎం సెంటర్లలో వినియోగించి 50,000 రూపాయలు నగదును తీసుకున్నాడు. అయితే మరుసటి రోజు డబ్బులు అవసరం ఉండడంతో బాధితురాలు ఏటీఎం వద్దకు చేరుకుంది. డబ్బులు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా డబ్బులు రావటం లేదు. దీంతో కార్డును పరిశీలించగా అది నకిలీ కార్డు అని తెలిసింది. దీంతో మోసపోయారని గమనించిన బాధితురాలు బ్యాంక్ అధికారులను సంప్రదించింది. తన అకౌంట్లో 0 బ్యాలెన్స్ రావడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబ అవసరాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఇలా మోసపోవడంపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని పట్టుకునే పనిలో పడ్డారు. ప్రైవేట్ బ్యాంకులో నేను 45,000 లోన్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత స్టేట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా శాలరీ 7,000 ఉంటే 7,000 నుంచి 1,000 రూపాయలు తీసుకున్నాండి. 52,000 నుంచి 1,000 రూపాయలు తీసుకుంటుంటే ఒక అతను చూశారు పక్క నుంచి పిన్ నెంబర్ ఏటీఎం అవన్నీ చూశారు. చూసిన తర్వాత మరి నేను తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ కోసం అని చూస్తుంటే పిన్లో మిషన్లో ఉన్న ఏటీఎం కార్డు తీసుకొని తన ఏటీఎం కార్డు నాకు ఇచ్చేసి నా ఏటీఎం కార్డు తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత సోమవారం మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మిగతా డబ్బులు 39,000 తీశారు. ఆ తెల్లారే విజయవాడ దగ్గర రామవరం పాడులో 11,000 తీశారండి. మొత్తం 52,000 తీసుకున్నారు లోను. నా డబ్బులు మొత్తం డ్రా చేశారండి. త్వరగా ఏటీఎం మార్చి మనీ డ్రా చేశారండి.